సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో కొంతమంది నిన్న అనర్వులకు ఫ్లాట్ ఇస్తున్నారని ఆరోపణలు నిజం లేదని, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి రెవెన్యూ శాఖ వారు సర్వే చేసిన తర్వాతనే ఫ్లాట్లు పంచామని, ఊరి గ్రామ అభివృద్ధిని చూసి కొంతమంది పని కట్టుకొని ఓర్వలేక తమపై లేనిపోని ఆరోపణలను చేస్తున్నారని అమీన్పూర్ మండల ఎంపీపీ ఈర్ల దేవానంద్ మీడియా సమావేశంలో తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సు కోరి తమకున్న భూములను 2 సంవత్సరాల కిందట ఇచ్చామని, ఇన్ని రోజులకు స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీపీ దేవానంద్ కృషితో రెవెన్యూ అధికారులు అన్ని రకాల సర్వే చేసి తమకు ప్లాట్లు ఇచ్చారని, గ్రామంలో కొంతమంది ఓర్వలేకనే మాపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి స్థలాల మీద ఆరోపణలు చేయడం జరిగింది. అది సరైంది కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులకే మేము ఈ యొక్క ఎంపిక చేసి ఈ యొక్క 12 మందికి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ లోపల ఈ యొక్క రాంబాబు అనే వ్యక్తిది, జయగోపాల్ అనే వ్యక్తిది, మరి అదేవిధంగా బండి సంతోష్ అనే జాగాలు వాళ్ళ ఉండే వాళ్ళ మాట్లాడి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పన్నెల రాజనరసయ్య గౌడు కుమారులు నలుగురికి వెనుక కళ్ళు కంపౌండ్ జాగుండే వాళ్ళది మాట్లాడి తీసుకున్నాము. అదేవిధంగా దుర్మగమ్మ గుడికి దేవాలయానికి పన్నెల రాజనరసయ్య గౌడు వాళ్ళ కుమారులది 400 గజాల జాగుండే అమ్మవారి గురించి మేమందరం గ్రామస్తులం అందరం కూర్చొని ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్నరోల శ్రీనివాస్ కు సంబంధించిన జాగా మన స్లాబ్ వరకు వచ్చిండే హనుమాన్ టెంపుల్ దగ్గర, మరి ఊరందరం కూర్చొని మాట్లాడి అయ్యా ఇది హనుమాన్ల గుడికి అడ్డం వస్తుంది తీసేయి, నీకు ఎక్కడైనా ఒక జాగా చూపిస్తామని చెప్తే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి తీసేయమని చెప్పి చిన్నరోల శ్రీనివాస్ గారికి కూడా చెప్తే ఆయన అందరి మాట కాదనకుండా తీసేస్తే ఆయన కూడా మేము ఈ యొక్క స్లాబ్ దాకా వచ్చింది నాకు ఇబ్బంది అయింది మెటీరియల్ ఇబ్బంది అయితే నీకు 2 ప్లాట్లు ఇస్తామని చెప్పి కూడా ఆయన ఎమ్మెల్యే గారు చెప్పిండు, మేము చెప్పినాము. అదే విధంగా వాళ్ళకు కూడా ఇచ్చినాము. మరి కొడకంచి జయరాములు మీద నిన్న చెప్పడం జరిగింది, ఆయనది కూడా మనం ఒక ఈ యొక్క రోడ్ కాడ 200 గజాల జాగా పోయింది కిష్టారెడ్డిపేట మన టర్నింగ్ లా పట్టా ప్లాట్ పోతే గౌరవ ఎమ్మెల్యే గారు ఆయనకు ఒక ఆల్రెడీ ఒక ప్లాట్ ఇవ్వమని చెప్తే ఆయనకు కూడా రాయడం జరిగింది. మరి ఒక మిషన్ భగీరథ ఈ లైన్ కూడా మనము పట్టా నంబరు 157 సర్వే నంబర్లకి వెళ్ళి పోతుంటే 57 56ల కొడుకంచి లక్ష్మణ్ కూడా ఇబ్బంది పడుతుంది మాకు అని చెప్తే డ్రైనేజ్ గురించి ఆయన ఒక లైన్ ఇచ్చిండు, ఆయనకు ఒక ప్లాట్ ఇస్తామని చెప్పినాము. వేరే విధంగా వేరే వాళ్ళకి ఎక్కడ మేము ప్లాట్లు ఇవ్వలే, మరి ఎవరైతే లబ్ధిదారులు నిజంగా జాగవైన ఉన్నారో వాళ్ళకి వేయడం జరిగింది. కాబట్టి దయచేసి అటువంటి ఆరోపణలు నమ్మొద్దు, మరి ఇలా ప్రశాంతంగా గ్రామ పంచాయతీ నిర్మించుకోవడం జరిగింది మంచిగా. అది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర స్టాప్ లేబర్ వరకు వచ్చింది, స్టాప్ వేయడానికి ఏజ్ వచ్చే లెవెల్కి వచ్చింది. వచ్చినాక ఎంపీపీ గారు ఇది గుడికి దగ్గర అవుతుంది వద్దు ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటే మరి అప్పుడు కట్టేటప్పుడు ఆపేది ఉంది, కానీ ఇప్పటిదాకా ఎందుకు ఆపలేరు, అప్పుడు కట్టేటప్పుడు ఆపవలసింది, మళ్ళీ ఇంత ఈ లెవెల్కి వచ్చినాక ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు వచ్చి మీకు ఈ ఎంత అయితే పోయిందో దానికి నేను 2 ప్లాట్లు ఇస్తాను నీకు అని ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పడం జరిగింది, ఎంపీపీ గారు చెప్పడం జరిగింది. దానివల్ల నాకు వచ్చింది కానీ మేము ఏదో దేవానంద్కు ఏదో ఆయనకు సంగతి డప్పలు కొడుతున్నామని ఇచ్చింది కానీ ఇది ఈ ఎమ్మెల్యే గారు చాలామంది నాయకులు వచ్చారు ఆ జాగా మీదకి, పెద్ద పెద్ద మనుషులు అందరూ వచ్చారు, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేతో ఉన్న వాళ్ళు చాలామంది నాయకులు వచ్చారు, బొల్లారం ఆయన ప్రతాప్ చంద్రారెడ్డి బాలరెడ్డి కూడా వచ్చిండు, పెద్ద మనుషులు చాలామంది వచ్చి దాన్ని చూసిరు, చూసి నిజంగా పరిశీలించి ఇతనికి ఇవ్వాలని వాళ్ళు కూడా వచ్చిన పెద్ద మనుషులు అందరూ కూడా ఇవ్వాలని చెప్తే ఎమ్మెల్యే గారు దేవానంద్ గారికి సీనియర్ 2 ప్లాట్లు ఖచ్చితంగా రాయాలి దేవానంద్ గారు ఎంపీపీ గారు అని చెప్తే ఆ రకంగా మాకు వచ్చింది. కానీ మేము దౌర్జన్యంగా రాయమని చెప్పలేము, ఆయనకు డబ్బులు ఇచ్చి రాపించుకోవాలి. అయితే ఇందాక మన ఎంపీపీ గారు చెప్పినట్టు సర్వే మొత్తం ఎవరిది నష్టపోయిందో నష్టపోలేదు అనేది ఐడెంటిఫై చేసి గ్రామ సభలు కానీ అన్ని పెంటలు అవన్నీ జరిగినాయి, రోడ్లు కానీ టెంపుల్ కానీ గ్రామ పంచాయతీ కానీ స్థలాలు కేటాయించి బ్రహ్మాండం కట్టేది, ఎక్కడ చూసినా ఎవరు వచ్చినా సంతోషపడుతున్నారు, అక్కడ టెంపుల్ కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ కానీ అక్కడ రోడ్ కూడా హనుమాన్ టెంపుల్ నుంచి కట్ట వరకు అది కూడా రోడ్ కూడా తీయడం జరిగింది. అక్కడ మరి పట్టాల్యాండ్ 150 సర్వే నెంబర్లో మరి పోయింది. ఇంకోటి ఎఫ్టీఎల్ఎం మాది కూడా 1500 గజాలు పోయింది, ఎమ్మెల్యే గారు వచ్చి చూపెట్టినాం. అయితే ఆయన ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మా వినియోగించుకున్నాం, మాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నాయి ఆయనకు, ఆయన కూడా మా ఇబ్బంది చూసి ఎంపీ గారికి చెప్పాడు వీళ్ళకు కూడా అలాట్మెంట్ చేయమని, దాని నుంచి మాకు ఒక ప్లాట్ ఇచ్చినందుకు ఇంత ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు.